అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను, ముగ్గురికి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా, ఇది మిగిలిపోయింది, తమరే ఏదో చెయ్యండి అయ్యా. గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు, మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడుగుతే కాదనగలనా? నానా, వాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నానా. మీ అన్నం మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు అయ్యా. ఎరా రంగా, ఏం కావాలో అడగరా, నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు, చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా, తోడ పుట్టినవాడని చాలా సహించాను, అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడు ఏం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపిపెట్టండి అయ్యా. నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు, గుర్తుంచుకో, ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకునే ఆడికి పుట్టబోయే కొడుకునే అందరినీ లేపేస్తా. ఏం జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నా. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రాయుడు గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్నా నన్ను, మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను అసైన్ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మన శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? పోతండి. రాయుడు, పిల్లలు జాగ్రత్త, ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు.
వెళ్ళను రా, నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా, ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా. యావన మందికి తెలియజేనది ఏమనగా, ఊరికి కొత్తగా వచ్చిన యాండ్రాయిడ్ తన తండ్రి పెదరాయుడు అని, ఆస్తిలో వాటా పంచమని రచ్చబండిని ఆశ్రయించడం వలన గ్రామ పెద్దలందరూ రేపు 11 గంటలకు రాయుడు గారి ఇంటికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకొచ్చారు? తన తాత పాపారాయుడు గారి ఆస్తి తనకు కూడా కావాలంటూ పంచాయతీలో ఫిర్యాదు చేశాడయ్యా. మస్తా గారు, ఆ దస్తావేజులు ఇవ్వండి. అయ్యా, మరి మా సంగతి ఏంటి, అడగరేంటి? అవునన్నయ్యా. ఈరోజు మీ పన్మేష్ కొడుకొచ్చాడు, రేపు ఆ పాలదన్ కూతురు వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళంతా మీ సంతానమేని తెలిసాక, అదిగో ఆ కాముడు చెప్పినట్టు మా ఆయన వాటా కిందో బాత్రూము, నాకో సబ్బు బిల్ల, నా పుట్టబోయే బిడ్డకు బొట్టు బిల్ల, ఇదే మిగులుతుంది. అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది. వాళ్ళందరు ఇంటి మీదకి వచ్చేలోపు మా ఆస్తి మాకిచ్చేస్తే మా బతుకులు మేము బతికేస్తాంగా. అవునన్నయ్య, మా ఆస్తి మాకు కావాలంతే. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా? ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు. ఈరోజు పెరిగి పండయ్యాక మా దారి మేము చూసుకుంటాం అనడం న్యాయం కాదయ్యా, న్యాయం కాదు. ఏ, ఆయన నీకో కొడుకునిచ్చాడా? వాడి పేరేంటి? ఐఫోనా? ఆస్తి కావాలా? 4 బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్, టూత్ పేస్ట్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి కావాలి అని. ఎరా, నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతిగుడ్డలుగా వాడారే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి పంచు అని. రై, నువ్వు 6 నెలల పసికందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పశుల దొడ్లో కట్టేశానే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య నాకు ఆస్తి కావాలి. రై, మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు, నా పోలికలు ఆండ్రాయిడ్కి, అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఇవ్వాలరా ఆస్తి? ఆస్తి లేదు, గీస్తి లేదు, గెట్ అవుట్. అని నేను అనొచ్చు, కానీ అనగలనట్రా? అనలేను, ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు. రక్తం తాగిన దోమ కూడా వెళ్లేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది, కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు కదరా. గుమస్తా గారు, నా యావదాస్తి నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి, నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. లక్ష్మి, సావిత్రి, మీ చీరలు విప్పేయండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి. వెళ్ళిపోదాం, దస్తావేజులు తీసుకురండి.